హలో ఫ్రెండ్స్, శంకర్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ సిరీస్లో 13th చాప్టర్ ప్లాంట్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇందులో ఆల్రెడీ మనం ఇన్వేసివ్ అలైన్ స్పీసీస్ అంటే ఎనిమల్స్లో ఏవేవి అలైన్ స్పీసీస్ ఉన్నాయి అనే వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా ఆఫ్ ఇండియా అంటే అలైన్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా, ఇన్వేసివ్ అలైన్ స్పీసీస్ ఎలా అయితే ఉంటాయో మన ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి చెందిన కొత్త రకం జాతి మొక్కలు, వాటిని ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా అని అంటారు. ఈ ఇన్వేసివ్ ప్లాంట్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇవి నార్మల్గా మన హ్యాబిటేట్లో ఏవైతే క్రాప్స్ ఉన్నాయో ఆ పంటల్ని నాశనం చేస్తూ ఇవి డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ క్లిప్పింగ్ చూస్తే కనుక ప్లాంట్స్ అనేవి రూట్స్ నుంచి కొన్ని కెమికల్స్, విషపూరితమైన కెమికల్స్ని రిలీజ్ చేసి క్రాప్స్ను నాశనం చేసేసి ఇవి ఎక్కువగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే పుప్పొడి రేణువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇండియాలో అలాంటి మొక్కలు ఏమేమి ఉన్నాయనే దాని గురించి చూద్దాం. సమ్ ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా ఆఫ్ ఇండియా. దీనిలో ఫస్ట్ది నీడిల్ బుష్. నీడిల్ బుష్ అనేది సౌత్ అమెరికా నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇది త్రోని ష్రబ్ అంటే పొదలుగా ముళ్ళ పొదల్లాగా పెరుగుతుందన్నమాట. అండ్ థిక్నెస్ అనేది ఈ ప్లాంట్కి ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా ఇక్కడున్న ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా అన్నిటినీ మ్యాక్సిమం మనం బయట అబ్జర్వ్ చేస్తుంటాం, బట్ మనకి వాటి నేమ్స్ అనేవి కొత్తగా ఉంటాయి. సి నీడిల్ బుష్ అనేది ఈ ప్లాంట్ పిక్చర్ ఇదండి. సో మనం దీన్ని ఆల్రెడీ బయట చూసి ఉంటాం చాలా చోట్ల విలేజెస్లో. నెక్స్ట్ వన్ బ్లాక్ వాటెల్. ఇది సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. దీని డిస్ట్రిబ్యూషన్ అనేది ఇండియాలో వెస్ట్రన్ గాడ్స్లో ఉందండి. దీనివల్ల వెస్ట్రన్ గాడ్స్లో అఫారెస్ట్రేషన్ జరుగుతోంది అనే ఒక ఇష్యూ రైజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఫైర్ అక్కర్ అయిన తర్వాత ఇవి అంటే ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే అడవుల్లో వెంటనే ఇవి ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, థిక్నెస్ వీటి థిక్కెస్ట్గా ఉండడం వల్ల మిగిలిన ప్లాంట్స్ డెవలప్మెంట్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఏవైతే గడ్డి భూములు ఉంటాయి లేదా ఫారెస్ట్లు ఉంటాయో అక్కడ అలాంటి హై ఆల్టిట్యూడ్ ఉన్న ల్యాండ్ ఏరియాస్లో ఇవి డెవలప్ అవుతున్నాయి. ఈ బ్లాక్ వాటిల్ అనే దాన్ని కూడా మనం చాలా చోట్ల చూసుంటాము. దిస్ వన్ అండ్ నెక్స్ట్ వన్ గోట్ వీడ్. ఈ గోట్ వీడ్నే బిషప్స్ హ్యాట్ అని కూడా ఉంటారు. బిషప్ యొక్క హ్యాట్ క్యాప్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి వీటి ఫ్లవర్స్. ఇది అమెరికన్ ట్రాపికల్ ఏరియాలోంచి నేటివ్ ప్లేస్ అనేది అమెరికన్ ట్రాపికల్ ఏరియా. అండ్ ఇండియాలో థ్రూఅవుట్ ఇండియా ఇవి డిస్ట్రిబ్యూట్ అయినాయి. అగ్రెసివ్ కొలోనైజేషన్ అండ్ ట్రబుల్సమ్ వీడ్ ఇన్ గార్డెన్స్, కల్టివేటెడ్ ఫీల్డ్స్ అండ్ ఫారెస్ట్. సో పంట భూముల్లో కానీ ఫారెస్ట్లలో కానీ మన గార్డెన్స్లో కానీ ఈ కొలనైజేషన్ అంటే వీటి కాలనీలు అనేవి ఎక్కువైపోతున్నాయి, వీటి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ గోట్ వీడ్ కనుక చూస్తే ఇలా ఉంటుందండి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ చూడండి సేమ్ బిషప్ క్యాప్ లాగా ఉంటాయి అన్నమాట, అందుకని వీటిని బిషప్స్ హ్యాట్ అని కూడా అని అంటారు. ఆల్టర్నెంథెరా పెరనైకియాయిడ్స్, దీన్నే పొన్నగంటాకు అని కూడా అంటారు. ఇది అమెరికన్ ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది, నేటివ్ ప్లేస్ దాన్ని. అండ్ థ్రూఅవుట్ ఇండియా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. దీన్ని చూడాలంటే కనుక పొన్నగంటాకు ఇలా ఉంటుందండి. అండ్ దీని రిమార్క్స్ చూస్తే కనుక అకేషనల్ అండ్ వీడ్ అలాంగ్ ఎడ్జెస్ ఆఫ్ ట్యాంక్స్, డిచెస్ అండ్ ఇన్ మార్షీ ల్యాండ్స్. మార్షీ ల్యాండ్స్ బీడుభూములు ఏవైతే ఉంటాయో వాటిల్లోనూ అండ్ వాటర్ ఉన్న ఏరియాల్లోనూ పొదల్లోనూ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఇవి అకేషనల్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇది పొన్నగంటాకు గురించి. నెక్స్ట్ వన్ ప్రిక్లీ పాపీ. ప్రిక్లీ పాపీ అనేది సెంట్రల్ అండ్ సౌత్ అమెరికన్ ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యిందండి. దీని రిమార్క్స్ ఏంటి అని అంటే అగ్రెసివ్ కొలనైజర్ అంటే ఏదో ఒక ప్లేస్లో గుంపులు గుంపులుగా పెరుగుతాయి, చాలా ఎక్కువ మొక్కలు అనేవి పెరుగుతాయి కాలనీలాగా. కామన్ వింటర్ సీజన్ వీడ్ ఇన్ కల్టివేటెడ్ ఫీల్డ్స్, పొలాల్లో కామన్గా వింటర్ ఏరియాల్లో ఇవి పెరుగుతాయి. స్క్రబ్ ల్యాండ్స్ అండ్ ఫ్రింజెస్ ఆఫ్ ఫారెస్ట్.
ఫారెస్ట్లో ఫ్రింజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ప్రిక్లీ పాపీ చూడాలంటే ఇది దాని పిక్చర్ అండి, మనం చాలా చోట్ల చూసుంటాము. దీని లీవ్స్ అనేవి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అన్నమాట, ఫ్లవర్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ బ్లూమేయా ఎరియాంథా, దీని నేటివ్ ప్లేస్ వచ్చేసి అమెరికన్ ట్రాపికల్ ఏరియా, డిస్ట్రిబ్యూషన్ థ్రూఅవుట్ ఇండియా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, స్మాల్ ఎల్లో ఫ్లవర్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రిమార్క్స్ ఏముంటాయి, అగ్రెసివ్ కొలనైజర్, సేమ్ పైన చెప్పుకున్నట్టుగానే ఇది ఎక్కువ కాలనీలాగా ఒకే చోట గుంపు గుంపుగా పెరుగుతాయి. అబండెంట్ అలాంగ్ రైల్వే ట్రాక్స్, రోడ్ సైడ్స్ అండ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్. డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్కి దిగువ భాగంలోనూ రైల్వే ట్రాకుల దగ్గరను రోడ్ల పక్కన చూస్తూ ఉంటాము బ్లూమేరియా ఎరియాంథా. పిక్చర్ చూడాలంటే కనుక ఇదండి బ్లూమేరియా ఎరియాంథా, మనం చాలాసార్లు చూసుంటాం దీన్ని. నెక్స్ట్ వన్ పాల్మెరా టోడీపామ్ అని కూడా అంటారు దీన్ని. ఆఫ్రికా యొక్క ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది ఇది. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి థ్రూఅవుట్ ఇండియా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అగ్రెసివ్ కొలనైజర్, ఏదో ఒక ప్లేస్లోనే గుంపులుగా ఉంటాయి. తాటి తోపులు అని కూడా అంటుంటాం మనం. కల్టివేటెడ్ అండ్ సెల్ఫ్ సోన్, అకేషనల్లీ ఫౌండ్ టు బి గ్రెగేరియస్ నియర్ బై కల్టివేటెడ్ ఫీల్డ్స్. కల్టివేటెడ్ ఫీల్డ్స్ దగ్గర చూస్తుంటాం మనం పొలాల మధ్యలో, అలాగా స్క్రబ్ ల్యాండ్స్ అండ్ వేస్ట్ ల్యాండ్స్లో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. తాటి, ఈత వీటికి సంబంధించిన మొక్కలు అండి ఇవి. సో దిస్ ఈస్ దట్ పిక్చర్. నెక్స్ట్ వన్ క్యాలోథ్రోపిస్, దీన్నే మాదర్ అని కూడా లేదా స్వాలోవార్ట్ అని కూడా అంటారనమాట. ఇది ఆఫ్రికా ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది, థ్రూఅవుట్ ఇండియా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అగ్రెసివ్ కొలనైజర్, గుంపులుగా పెరుగుతాయి. కామన్ ఇన్ కల్టివేటెడ్ ఫీల్డ్స్, స్క్రబ్ ల్యాండ్స్ అండ్ వేస్ట్ ల్యాండ్స్. వేస్ట్ ల్యాండ్స్లో కానీ కల్టివేటెడ్ ఫీల్డ్స్లో కానీ మనం చూస్తూ ఉంటాం, పొలాల దగ్గర పొలాలకు వెళ్ళే దారిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. జిల్లేడు చెట్టు, ఈ జిల్లేడు చెట్టు మనకు ఆల్రెడీ తెలిసిందే, పిక్చర్ ఇలా ఉంటుంది జిల్లేడు చెట్టు. నెక్స్ట్ వన్ దత్తూరా. దత్తూరా అనేది దత్తూర పత్రము సంస్కృతం పేరది. మ్యాడ్ ప్లాంట్ అని లేదా థ్రోన్ యాపిల్ అని కూడా అంటారు. దీని కాయ అనేది ముళ్ళు కలిగి ఉంటుంది కాబట్టి థ్రోన్ యాపిల్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో ఉమ్మెత్త అంటారండి. ఇది అమెరికన్ ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అగ్రెసివ్ కొలనైజేషన్ అండ్ అకేషనల్ వీడ్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రౌండ్స్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఖాళీగా ఉన్న భూముల్లో ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి అకేషనల్గా. సో ఇది ఉమ్మెత్త, ఉమ్మెత్త పువ్వు ఆల్రెడీ మనం బిలో 10th క్లాస్లో చదువు ఉంటాము. నెక్స్ట్ వన్ వాటర్ హయాసింత్, దీన్నే బ్లూ లోటస్, ఐ మీన్ కలువ అని, నీలి కలువ అని కూడా అంటారనమాట. చూడ్డానికి అలా ఉంటుంది కానీ కలువ కాదండి. ఇది ట్రాపికల్ అమెరికా నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, చాలా భయంకరంగా దీని కొలనైజేషన్ అనేది ఉంటుంది. అబండెంట్ ఇన్ స్టిల్ ఆర్ స్లో ఫ్లోటింగ్ వాటర్, న్యూసెన్స్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్లో ఒక న్యూసెన్స్ లాగా ఉంటుందన్నమాట ఇది. అండ్ స్లో వాటర్, స్లోగా ఫ్లోట్ అవుతున్న వాటర్లో కానీ లేదా స్టేబుల్ వాటర్లో కానీ దీని గ్రోత్ అనేది ఉంటుంది. మనము పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట, కలువలాగా ఉంటుంది కానీ కలువకు సంబంధించింది కాదు, బట్ వాటర్ ప్లాంట్. ఎక్కడన్నా వాటర్స్ ఫ్లోట్ అవ్వకుండా ఉన్నాయి అని అంటే చాలా ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. దీనివల్ల వాటి కింద ఏవైతే జీవులు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాయో వాటన్నిటికీ ప్రాబ్లమాటిక్గా ఉంది. దిస్ వన్ వాటర్ హయాసింత్. లాస్ట్ వన్, సారీ నెక్స్ట్ వన్ ఇంపేషెన్స్ బాల్సమ్. ఇది ట్రాపికల్ అమెరికా నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అగ్రెసివ్ కొలనైజర్, కామన్ అలాంగ్ స్ట్రీమ్స్ ఆఫ్ మాయిస్ట్ ఫారెస్ట్ అండ్ అకేషనలీ అలాంగ్ రైల్వే ట్రాక్స్. రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రీమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, వాటర్ ఫ్లోటింగ్ ఏరియాస్, వాటి అంచుల్లో ఒడ్డున నది తీరాల్లో ఇది పెరుగుతుందన్నమాట. తర్వాత తడిగా ఉన్న ఫారెస్ట్ ఏరియాల్లో కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఆల్సో రన్స్ వైల్డ్ ఇన్ గార్డెన్స్, గార్డెన్స్లో కూడా బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో
బాల్సమ్ చూడాలంటే కనుక దీని పిక్చర్ ఇదండి. ఇది మనం చాలా చోట్ల చూసుంటాం, బేసిక్గా ఇళ్లల్లో కూడా చాలాసార్లు పెంచుంటాం. నెక్స్ట్ వన్, పింక్ మార్నింగ్ గ్లోరీ, దీన్నే ఇపోమయా అని అంటారనమాట. అమెరికన్ ట్రాపికల్ ఏరియా నుంచే వచ్చింది. త్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ ఉంది. కొలనైజర్, అగ్రెసివ్ కొలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ మార్షీ ల్యాండ్ అండ్ ఆల్సో ద ఎడ్జ్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ డిచెస్. పొదల్లోనూ వాటర్ ట్యాంకుల దగ్గర ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి, మార్షీ ల్యాండ్స్లో కూడా ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ పింక్ మార్నింగ్ గ్లోరీని చూడాలంటే కనుక దీని పిక్చర్ ఇలా ఉంటుందండి. యాక్చువల్గా ఇది బ్లూ కలర్లో ఉంది. బేసిక్గా ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, నాకు ఆ పిక్చర్ దొరకలేదు. ఇవి క్రీపీ ప్లాంట్స్, పాక్ మనకి గేట్ల దగ్గర, రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ల దగ్గర ఉన్న గేట్లకు కానీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ లాంటానా, దీన్నే వైల్డ్ సేజ్ అని కూడా అంటారు. లాంటానా కెమెరా, ఇది ట్రాపికల్ అమెరికా నుంచి వచ్చింది. దీన్నే ముక్కుపుడుక పూలు అని కూడా అంటారు, ఆస్తమా పూలు అని కూడా అంటారనమాట. త్రూఅవుట్ ఇండియా దీని డెవలప్మెంట్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ప్లాంటేషన్స్, హ్యాబిటేషన్ వేస్ట్ ల్యాండ్స్ అండ్ ష్రబ్ ల్యాండ్స్. ఎక్కడైనా ఇది పెరుగుతుందన్నమాట, ఒక ప్లేస్ అని స్పెసిఫిక్గా కూడా లేదు. మనం వీటి కాయలు కూడా కొంచెం స్వీట్ టేస్ట్తో ఉంటాయన్నమాట గింజలు అనేవి. సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. ముక్కుపుడుక పూలు అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ వన్ బ్లాక్ మిమోసా. ఈ బ్లాక్ మిమోసా అనేది నార్థర్న్ అమెరికా ట్రాపికల్ ఏరియా నుంచి వచ్చింది. ఇండియాలో వచ్చేసి హిమాలయ వెస్ట్రన్ ఘాట్స్లలో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, ఇట్ ఇన్వేడ్స్ వాటర్ కర్సెస్ అండ్ సీజనల్లీ ఫ్లడెడ్ వెట్ ల్యాండ్స్. వాటర్ కర్సెస్ దగ్గర కానీ, అంటే నదీ తీరాల్లో నదుల ఎంట్రన్స్ అని చెప్పొచ్చు కర్సెస్ అని అంటే, అక్కడ కానీ లేకపోతే ఫ్లడెడ్ వెట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఇవి పెరుగుతాయన్నమాట. బ్లాక్ మిమోసా ఇలా ఉంటుంది. బ్లాక్ మిమోసా, దీన్ని నెమలిక చెట్టు అని కూడా అంటారు. చూడటానికి ఫ్లవర్స్ అలా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్ టచ్ మీ నాట్, దీన్నే స్లీపింగ్ గ్రాస్ అని కూడా అంటారు. తెలుగులో అత్తిపత్తి అంటారు. ఈ అత్తిపత్తి అనేది నేటివిటీ బ్రెజిల్ నుంచి వచ్చింది, త్రూఅవుట్ ఇండియా ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్స్లో ఉంటుంది, స్క్రబ్ ల్యాండ్స్ అండ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇవి ఎక్కువగా డెవలప్ అవుతుంది. అత్తిపత్తి మనకు తెలిసిందే అండి, టచ్ మీ నాట్ ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోతాయి అన్నమాట. సో ఇది టచ్ మీ నాట్. 16 ఫోర్ ఓ క్లాక్ ప్లాంట్ అనేది పెరుగు దేశం నుంచి ఇక్కడికి వచ్చింది. త్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందండి. అగ్రెసివ్ కొలనైజర్, రన్స్ వైల్డ్ ఇన్ గార్డెన్స్ అండ్ నియర్ హ్యాబిటేషన్. గార్డెన్స్లో ఎక్కువగా ఇవి పెరుగుతాయి. వీటి విత్తనాలు కనుక చూస్తే మిరియం విత్తనాలలాగా ఉంటాయండి ఈ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ 4 o'clock ప్లాంట్ అని అంటారు. నెక్స్ట్ వన్ పార్థేనియం ఆర్ కాంగ్రెస్ గ్రాస్ ఆర్ పార్థేనియం అని కూడా అంటారు. ఇది ముక్కుపుడుక లేదా ఉబ్బుసం మొక్క, ఉబ్బసం కలిగించే మొక్క అని కూడా అంటారన్నమాట. ట్రాపికల్ నార్త్ అమెరికా నుంచి ఇది వచ్చింది. త్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ కల్టివేటెడ్ ఫీల్డ్స్, ఫారెస్ట్స్, ఓవర్ గ్రేజ్డ్ పాస్చర్స్, వేస్ట్ ల్యాండ్స్ అండ్ గార్డెన్స్. ఎక్కడైనా సరే మొక్కలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. సో ఇది, దీన్నే తెలుగులో వయ్యారి భామ అని కూడా అంటారన్నమాట. పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్కకి డిఫరెన్స్ అనేది మీరు రికగ్నైజ్ చేసుకోండి. ఓకే, ఎయిటీన్త్ వన్ ప్రొసర్పిస్ జూలిఫోరా, దీన్నే మెస్క్విట్ అని కూడా అంటారు.
ఇది మెక్సికో నుంచి వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ ఉంది. అగ్రెసివ్ కొలనైజర్, కామన్ వీడ్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, వేస్ట్ ల్యాండ్లలోను, స్క్రబ్ ల్యాండ్స్లోను, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్లోను ఇది ఎక్కువగా పెరుగుతుందండి. దీన్ని తెలుగులో ముళ్ళ తుమ్మ అని అంటారు. దీని పిక్చర్ ఇలా ఉంటుంది. 19th వన్, లాస్ట్ వన్, టౌన్స్ అండ్ గ్రాస్. వీటినే గడ్డి సవన్నా గ్రాస్ ఎలా అయితే ఉంటుందో అలా గడ్డి జాతి మొక్కనే అంటారనమాట. ఇది వెస్ట్రన్ ఏషియా నుంచి, ట్రాపికల్ ఏరియా నుంచి ఇది వచ్చింది. థ్రూఅవుట్ ఇండియా దీని డిస్ట్రిబ్యూషన్ ఉంది. వెరీ కామన్ అలాంగ్ స్ట్రీమ్స్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ రివర్. రివర్ బ్యాంక్స్లోను, నదీ తీరాల్లోను, కాలువల దగ్గర ఇవి ఎక్కువగా పెరుగుతాయి. సో మీరు కనుక గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇంతటితో ఇన్వేసివ్ అలైన్ ఫ్లోరా ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ లలిత ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.